మండపేటలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ మండపేటకు చెందిన బుంగ సంజీవ్ కుమార్ జాతి సంక్షేమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితిని ఏర్పాటు చేశారన్నారు. ఈ కేసులో రెండు వర్గాల సభ్యులైన బుంగ సునీల్ దత్, కొమ్ము సందీప్, పలివెల తేజ, కొమ్ము నారాయుడు, లంక వినయ్ తదితరులు అంతా ఒకప్పుడు ఒకే వర్గంలో సంజీవి వెంటే ఉండేవారన్నారు. కాలక్రమేణా వర్గభేదాలు రావడంతో కొమ్ము నారాయుడు, తేజ, వినయ్ వాళ్ళంతా ఒక వర్గంగా, దత్తు, సందీప్ మరో వర్గంగా విడిపోయారన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూనే పోలీసులు పట్టుకున్నారన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 13న ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో దత్తు, తేజల మధ్య కొట్లాట చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదై దర్యాప్తు సాగుతుందన్నారు. హత్య కేసులో 8 మంది ముద్దాయిల్లో 6 ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన ఇద్దరిలో తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా లంక వినయ్ పరారీలో ఉన్నాడన్నారు. ఇక త్వరలోనే ఈ ఇద్దరిని అరెస్ట్ చేస్తామన్నారు. కాగా హత్యాయత్నం కేసులో నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. రెండు వర్గాలు కూడా ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆల్మూర్ పోలీస్ స్టేషన్ లో రెండు వర్గాల మీద ఒకరి మీద ఒకరు ఇచ్చిన పిటిషన్ ని బేస్ చేసుకుని రెండు వర్గాల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే తర్వాత ఇంకా అంటే ఆ రోజు జరిగిన గొడవని రెండు వర్గాలు కూడా మనసులో పెట్టుకుని అంటే ఒకరినొకరు ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న ఇట్లా తిరుగుతున్నారు. అందులో భాగంగా 15వ తారీఖు మధ్యాహ్నం సమయంలో ఏమైంది, కొత్తూరు సెంటర్లో ఈ బుంగా సునీల్ దత్, కొమ్ము సందీప్ను చంపేద్దామనే ఉద్దేశంతో ఈ కొమ్ము నారాయుడు అలియాస్ నారాయణ ఈయన పథకం ప్రకారం ఈ చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్, మందపల్లి చిన్నారి ముగ్గురు ఏమైనారు ఈ మండపేటలో అంటే ఈ గ్రూప్ ఈ బుంగా సునీల్ దత్ ఈ గ్రూప్ ఎక్కడుంది అని దాని మీద వీళ్ళు నిఘా పెట్టుకోవడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈ చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్, మందపల్లి చిన్నారి కూడా ముగ్గురు వీళ్ళు ఎక్కడున్నారు అని తిరిగేటప్పటికి ఈ పాయిజన్ డాబాలో వీళ్ళకి కనిపించారు. ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ఈ కొమ్ము నారాయుడికి పాస్ చేశారు. తర్వాత వాళ్ళు అంటే అక్కడ రెండు గ్రూపులు కూడా వాళ్ళ పని ఏదైతే తినడం కానీ తాగడం కానీ ఉందో అది అయిపోయిన తర్వాత టువార్డ్స్ ఆల్మూరు స్టార్ట్ అయ్యారు. ఆ వచ్చే మధ్యలో ఈ పక్క పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చే టైంకి ఈ పక్క నుంచి కొమ్ము నారాయుడు, తర్వాత గునిపల్లి సాయి, పలివెల తేజ, ఈ మేనుగుల శ్రీను, ఈ లంకా వినయ్ ఈ ముగ్గురు కూడా ఈ పథకం ప్రకారం కత్తులతో వచ్చి ఈ ఆల్మూర్ రోడ్లో గల ఈ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఒకరినొకరు పొడుచుకున్నారు. తర్వాత అలాగే గొడవ పడుతూ పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఉండే ఈ గొడ్డుకాల ఒడ్డుకు కూడా వెళ్ళిపోయినారు. ఆ టైంకి ఈ వీళ్ళు చేసిన దాడిలో వీడు చనిపోయినాడు. ఎవరైతే ఇప్పుడు డిసీజ్డ్ ఉన్నాడో కొమ్ము సందీప్ ఇతన్ని కపిలేశ్వరపురం మండలము అతను చనిపోవడం జరిగింది. అలాగే ఈ పలివెల తేజ, ఆ పలివెల తేజ కూడా సివియర్గా ఇంజూర్డ్ అయిపోయి వాడు రాజమండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇతను ఈ పలివెల తేజ ఇచ్చిన పిటిషన్ మీద కూడా ఒక అటెంప్టివ్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అటెంప్టివ్ మర్డర్లో ఎవరెవరు ఉన్నారంటే ఈ నెల 15వ తారీఖున ఈ మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ పక్కన గొడ్డు కాలువ ఒడ్డున ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అతనిది హత్య అనేసి ఈ బుంగ సునీల్ దత్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మీద 8 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 8 మంది వచ్చేసి పల్లివేల తేజ, సన్నాఫ్ యేసు, గునిపల్లి నాగసాయి కృష్ణప్రసాద్ అలియాస్ సాయి, సన్నాఫ్ శ్రీను, మేనుగుల శ్రీను అలియాస్ మారి శ్రీను, సన్నాఫ్ అంజిబాబు, చాపల వీరబాబు, సన్నాఫ్ రాజారావు, కొమ్ము నారాయణ అలియాస్ నారాయుడు, సన్నాఫ్ గన్నీయ, పెందుర్తి కిషోర్, సన్నాఫ్ జగజ్జీవన్నరావు, లంకా వినయ్, సన్నాఫ్ సత్యనారాయణ, మందపల్లి చిన్నారి, సన్నాఫ్ శంకరుడు. ఈ మర్డర్ జరిగిన తర్వాత ఈ మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో 302 కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసినది ఏంటంటే ఈ మండపేటలో ఒక వ్యక్తి ఎవరైతే బుంగా సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఎంఆర్పిఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి అనే ఒక చిన్న పార్టీ పెట్టి ఈ వాళ్ళ కులాభివృద్ధికి కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేవాడు. ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలు ఉన్నారో అలాగే ఈ కేసు ఈ 302 కేసుకి కౌంటర్గా ఒక 307 కేసు కూడా కట్టడం జరిగింది. ఈ రెండు కేసులో ఉండే ముద్దాయిలు మొత్తము ఈ ఎంఆర్పిఎస్ఎస్ సంజీవ్ గుంగా సంజీవ్ కుమార్ దగ్గరే ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసే తిరిగేవాళ్ళు. కాకపోతే కొంచెం కాలక్రమేణా ఏమైందంటే వీళ్ళకి కొన్ని అభిప్రాయ భేదాలు రావడం, తర్వాత ఈ బుంగా సునీల్, బుంగా సంజీవ్ అనే వ్యక్తి వాళ్ళ ఎవరైతే బంధువర్గం ఉంటుందో వీళ్ళు ఒక వర్గంగా, తర్వాత
ఈ కొమ్ము నారాయుడు అలియాస్ నారాయణ ఈ ఇతనికి ఇతను ఇంకొక వర్గానికి లీడర్ గా ఈ రెండు రెండు వర్గాలుగా చీల్కోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఒకరి మీద ఒకరు ఈ వాట్సాప్ లో గానీ లేకపోతే ఫేస్బుక్ లో ఈ సోషల్ మీడియాస్ లో ఒకరి మీద ఒకరు అంటే ఒకరి మీద ఒకరు ఇట్లా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందులో భాగంగా ఏం జరిగింది అంటే చిన్న చిన్న గొడవలు జరిగేవాళ్ళు. ఇట్లుండగా 13వ తేదీ అంటే ఈ నెల 13వ తారీఖున ఈ ఆల్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఈ పొత్తూరు సెంటర్ లో ఈ ఒకరి మీద ఒకరు గొడవ పడ్డారు. అంటే ఈ ఆ టీ టైం దగ్గర ఇద్దరు రెండు వర్గాలు కూడా ఒకరిని ఒకరు కొట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆల్మూర్ పోలీస్ స్టేషన్ లో రెండు వర్గాల మీద ఒకరి మీద ఒకరు ఇచ్చిన పిటిషన్ ని బేస్ చేసుకుని రెండు వర్గాల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే తర్వాత ఇంకా అంటే ఆ రోజు జరిగిన గొడవని రెండు వర్గాలు కూడా మనసులో పెట్టుకొని అంటే ఒకరిని ఒకరు ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లా తిరుగుతున్నారు. అందులో భాగంగా 15వ తారీఖు మధ్యాహ్నం సమయంలో